గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ద్వారా ఏపీ మారిటైమ్ బోర్డుకు ఎటువంటి పెట్టుబడులు వస్తున్నాయి, దానివల్ల రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఏపీ మారిటైమ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ సదస్సు ద్వారా ఎటువంటి ఉపయోగాలు ఉంటాయని మీరు అనుకుంటుంది? ఎన్ని పెట్టుబడులు ఈ సదస్సు ద్వారా ఏపీ మారిటైమ్ బోర్డుకు వచ్చాయి? రైట్. ఈ సదస్సు ద్వారా మనం చేసేది ఏమంటే, ఏపీ మారిటైమే కాకుండా మొత్తం మన ఇండస్ట్రియల్ సెక్టార్ అంతట్లో కూడా పెట్టుబడులు తీసుకురావడానికి ఒక అందరూ కలిసి ఒక చోట మాట్లాడడానికి కలవడానికి ఒక అవకాశం వస్తుందన్నమాట. ఇది ఈ సదస్సు ఒక ఉద్దేశం. అది ఈ రోజున మనకు తెలుస్తున్న బోగట్టా బట్టి చాలా సక్సెస్ అయిందని దేశమంతా అనుకుంటున్నారు. ఏ విధంగా అయితే ఇక్కడికి దేశంలో ఉన్న నంబర్ 1 నుంచి నంబర్ 10 ఇండస్ట్రియలిస్ట్ అందరూ వచ్చారో, అది ఏ విధంగా ఉందంటే అది కేవలం మన రాష్ట్రానికి కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి గారికి కానీ దేశంలో ఉన్న పరపతికి ప్రతీక. అది ఆయన పిలిస్తే ఇంతమంది వచ్చారు అంటే ఏ రాష్ట్రం మన ముందు కొన్ని రాష్ట్రాలు చేశాయి వాళ్ళకంటే కూడా స్టూపెండస్గా బాగా జరిగింది, మంది ఇన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ రావడం అంటే అది ఒక చిన్న మాట కాదు. 13-14 లక్షల కోట్లని సీఎం గారు అన్నారు. ఇంకా కొన్ని ఇప్పుడు రావట్లేదు, దీని తర్వాత అవ్వబోతున్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇంత ముందుకు ఇప్పటికి డిఫరెన్స్ ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను. పాతకాలంలో ఎంఓయూలు అంటే వచ్చేవి, దాన్ని ఎవరు గ్రౌండ్ చేసేవాళ్ళు కాదు. కానీ ఈసారి ఎలాగున్నారంటే, సీఎం గారు మాకు ప్రత్యేకంగా అధికారులకు అందరికీ చెప్పారు, ఏదైతే మనం గ్రౌండ్ చేయబోతున్నామో అవి మాత్రమే తీసుకురండి, గాలిలో ఉన్న మాటలు నా దగ్గర తీసుకురాకండి, నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అందువల్ల ఏంటంటే, మీకు ఇప్పుడు వచ్చిన ప్రతి ప్రాతిపదిక లేక ప్రపోజల్ కూడా మీకు గ్రౌండ్ అవ్వబోతుంది. దీంట్లో ఏపీ మారిటైమ్ బోర్డులో మా పోర్ట్స్లో 3 పోర్ట్స్ కట్టబోతున్నాం. ప్రతి పోర్టుకు ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఆ ల్యాండ్ బ్యాంకులో మేము వీఆర్ ఇన్వైటింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ కార్గో ఇంటెన్సివ్. ఏదైతే కార్గో ఎక్కువ మూమెంట్ ఉంటుందో వాళ్ళకి ఈ లాజిస్టిక్స్ ఖర్చు బాగా తగ్గిపోతుంది పోర్ట్స్లో. ఈ పోర్ట్స్ కూడా 3 ఇంకొక విధంగా నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, దేశంలో ఎక్కడ ఒకేసారి ఇంత పెద్ద పోర్ట్ ప్రాజెక్ట్స్ 3 ఒకేసారి కట్టడం జరగలేదు. ఇప్పుడు దాకా కూడా జరగలేదు, ఇప్పుడు జరగట్లేదు. కానీ మన రాష్ట్రం ఒక్కటే దాన్ని కేవలం ధైర్యవంతంగా ముందుకు తీసుకెళ్ళి ఒకేసారి ఇన్ని పోర్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి సొంత పెట్టుబడితో కడుతుంది. దీనివల్ల మనం మొత్తం పారిశ్రామికీకరణ ఒక ఉధృతంగా పెరగబోతున్నది. మీరు అది చూసింటారు, దానికి ఎంతమంది వస్తున్నారు ఇక్కడికి, ఇంతమంది ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వస్తున్నారంటే దాంట్లో ఒక మెయిన్ కారణం మనకున్న తీర ప్రాంతం. తీర ప్రాంతంలో మేము కట్టబోతున్న పోర్ట్స్. ఈసారి సదస్సు ద్వారా ఎన్ని పెట్టుబడులు మారిటైమ్ బోర్డులో పెట్టబోతున్నారు? మారిటైమ్ బోర్డులో దగ్గర దగ్గర ఒక 20 ఎంఓయూలు మేము సైన్ చేయబోయాం. కొన్ని ముందు సైన్ చేసాం, కొన్ని దీని తర్వాత కూడా సైన్ చేయబోతున్నాం. ఇప్పుడు కూడా 6-7 ఈరోజు సైన్ అయ్యాయి మారిటైమ్ బోర్డ్స్లో. ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ మాకు ఒక గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అయితే ఏంటి, సోలార్ ఎనర్జీలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తర్వాత కొంత పెద్ద కంపెనీలు, నిన్న జిందల్ గారు మాట్లాడారు, 2 క్యాప్టివ్ బర్డ్స్ తీసుకుంటున్నారు రామాయపట్నంలో. దాని తర్వాత దాన్ని కడప స్టీల్ ప్లాంట్కి కూడా దానివల్ల మీకు బాగా ఉపయోగకరం అవుతుంది. ఈ విధంగా భావనపాడులో కానీ మచిలీపట్నంలో కానీ ఇప్పుడు మాటలు అవుతున్నాయి మన దగ్గర. సో అవి కూడా ముందుకు రాబోతున్నాయి. పెద్ద పెద్ద పెట్రోకెమికల్స్ వాళ్ళతో కూడా మాట్లాడాము, రాబోతున్నారు. ఎంత అమౌంట్ రాబోతుంది సార్? ఒక నిర్దిష్టమైన ఫిగర్ నేను చెప్పలేను. ఒక్కొక్కటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఒక ప్రాజెక్టు రామాయపట్నంలో పెడుతుంది, 20,000 కోట్ల ప్రాజెక్ట్ ఒకటి సోలార్ దీని మీద ఉంది. అలాగే 10,000 కోట్లు జిందల్ గారు ప్రామిస్ చేశారు. ఇంకా మిగతా అవన్నీ కలిపితే 10-20-30 పోను, దగ్గర దగ్గర 50-60 వేల కోట్లు మా మారిటైమ్ బోర్డు కళ్ళ ముందు ఉంది. కానీ దీనికంటే ఈ సదస్సుకు ముందు జరిగినవి వెనకాలవి జరిగినట్టే 100 కోట్ల పైన మాదే ఉంటుంది. ఈ సదస్సు ద్వారా సుమారు 60,000 కోట్ల రూపాయలు మారిటైమ్ బోర్డు ద్వారా ఎంఓయూలు కుదుర్చుకున్నామని, రానున్న రోజుల్లో ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలోని పయనిస్తుందని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషితోనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, 2 లక్షల కోట్లు అనుకున్న పెట్టుబడుల 13 లక్షల వరకు కూడా చేరాయని రవీంద్రనాథ్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు విశాఖపట్నం నుంచి.